కృష్ణా బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. హెచ్ఎన్ఎస్ఎస్, జేఎన్ఎస్ఎస్, టీజీపీలలో విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది ఈఎన్సీ. ఆ పనులను వెంటనే ఆపించి వేయాలంటూ లేఖ రాసింది. కృష్ణా బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. హెచ్ఎన్ఎస్ఎస్, జేఎన్ఎస్ఎస్, టీజీపీలలో విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది ఈఎన్సీ. ఆ పనులను వెంటనే ఆపించి వేయాలంటూ లేఖ రాసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, తెలంగాణ ఈఎన్సీ, ఇరిగేషన్ ఈఎన్సీ కృష్ణా బోర్డు చైర్మన్ కు లేఖ రాయడం జరిగింది. కాసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కృష్ణా బేసిన్ పరిధిలో, ఇటు కేంద్రం కానీ అదేవిధంగా కేఆర్ఎంబీకి సంబంధించి కానీ అనుమతి లేకుండానే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మిస్తుంది. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గతంలోనే పలుమార్లు కేఆర్ఎంబీ తీసుకొచ్చినా కానీ కేఆర్ఎంబీ వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆరోపిస్తూనే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా వెంటనే నిలుపుదల చేసేలాగా కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కృష్ణా బోర్డుకు ఇప్పటికే తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాయడం జరిగింది. పలుమార్లు ఈ విషయానికి సంబంధించి ఉల్లంఘిస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏపీ ఉల్లంఘిస్తున్న అంశాలన్నిటికీ సంబంధించి లేఖ రాసినా కానీ స్పందించడం లేదని చెప్పేసి పదే పదే ఈ విషయాలను కేఆర్ఎంబీ కావాలని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది, పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, జేఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున నిర్మాణాలు అయితే చేస్తుంది. ఏ నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి అనుమతి లేదు, ఇటు కేఆర్ఎంబీ నుంచి కూడా అనుమతి లేదు. కాబట్టి వెంటనే ఆ ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేసేలాగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ కాసేపు క్రితం కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి మరి కేంద్రం కానీ కేఆర్ఎంబీ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.